2019 సార్వత్రిక ఎన్నికలకు విజయవాడ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అనేటువంటి పీవీపీ అయితే అంటే ఇదే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అంటే నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు ఏ సమస్యలు సమస్యలు కనుగొనడం జరిగింది, అయితే ఆ సమస్యలపై ఎలా పోరాటం చేయబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది ఆయన మాటలు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు కూడా పీవీపీ 2014 నుంచి 2019 వరకు కూడా విజయవాడ కాన్స్టిట్యూన్సీలో లేరు. అయితే వ్యాపార పరంగా పీవీపీ అనేది పేరు అందరికీ పరిచయమే, పరిస్థితులు మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు, పీవీపీ ప్రభావం ఎలా చూపించబోతుంది? నేను పుట్టుబెరిగినూరు, నాకు ఇక్కడ ప్రతి రోడ్డు ప్రతి ఇల్లు తెలుసు. నాకు ఏ మూలకెళ్ళినా నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా సీనియర్స్ ఉన్నారు, నా జూనియర్స్ ఉన్నారు. నెంబర్ వన్ మా ఫోకస్లో ఒకటేనండి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ విజన్ ఫర్ విజయవాడ. ఒక అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. నేను పాలిటిక్స్ కోసం చేయలేదు, రాజకీయం పవర్ బ్రోకర్ని కాదు. నేను వచ్చింది పబ్లిక్ సర్వీస్కి, పబ్లిక్ లైఫ్కి. యాజ్ అ కామన్ మ్యాన్ 20 ఏళ్ళుగా ఈ సిటీకి వచ్చేసానో నాకు తెలుసు. యాజ్ అ కామన్ మ్యాన్గా మీ కళ్ళతో మీరు చూశారు, ఒక పీవీపీ కాలేజ్ ఉంది, ఒక పీవీపీ స్క్వేర్ ఉంది. అది గత 20 సంవత్సరాలకు ఒక కామన్ మ్యాన్గా చేశాను. సో యాజ్ అ పార్లమెంటేరియన్ ఎవ్రీ విజయవాడ షుడ్ బి ప్రౌడ్ టు సే పీవీపీ ఈజ్ దేర్ పార్లమెంట్ మెంబర్. ప్రగతి వైపు పొరుగు ఎలా పొరుగు చేస్తాం, స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలగాలి. రూరల్ ఏరియా అడ్రస్ చేయడానికి నవరత్నాల స్కీమ్ ఉంది, మా పర్సనల్ విజన్ విజయవాడకు ఉంది, చాలా ఎఫెక్టివ్గా డెలివరీ చేస్తాం ప్రతి విజయవాడ సిటిజన్కి. అయితే విజయవాడ పరంగా చూసుకుంటే పీవీపీ అందరికీ సుపరిచితులే కాదని అంటానికి లేదు, అయితే అంటే మిగతా ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో పరంగా చూసుకున్నట్లయితే పీవీపీ ప్రభావం ఎంతవరకు ఉండబోతుందంటారు? నేను లార్జర్ దాన్ లైఫ్ నేనైతే అనుకోవట్లేదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వారిని బేస్ చేసుకుని మాకు ఓటు వేస్తారు. మాకు మేమంటే తెలిసిన 10 మంది మా గుడ్ విల్ని చూసి అట్లీస్ట్ మేము వీఆర్ మెన్ ఆఫ్ డీడ్స్ అని మాకు గ్రేట్ ప్రైడ్, అంటే మేము చేతల మనుషులు మాటల మనుషులు కాదని మా ప్రగాఢ విశ్వాసం. నాతో చిన్నప్పుడు చదివిన విద్యా ఫ్రెండ్స్ని అడిగినా అదే చెప్తారు, నాకు చదువు చెప్పిన టీచర్స్ని అడిగినా అదే చెప్తారు. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ నాకుంది, ఐఎమ్ గాడ్స్ చైల్డ్, గాడ్ ఈజ్ విత్ మీ. అందుకని ఐమ్ సుప్రీంలీ కాన్ఫిడెంట్ దట్ ఐల్ బి ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పీవీపీ బెస్ట్ ఫిలాసఫర్గా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఆ రాజకీయాల్లో ఇలాంటివన్నీ పనికొస్తాయి అంటారా? అంటే రాజకీయంలో ఉన్నటువంటి ఓటర్లు వీటిని యాక్సెప్ట్ చేయడం కానీ అంటే యాక్సెప్ట్ అంటే ఎలా ఎలా చూస్తారంటారు? అంటే పీవీపీని చూసే అంటే పీవీపీని రాజకీయ కోణంలో చూడాలంటారా, లేదంటే ఒక మంచి నాయకుడు విజన్ ఉన్న నాయకుడిగా చూడాలంటారా, లేదంటే పీవీపీ ప్రాధా అంటే పార్లమెంటరీకి వెళ్తే కనుక అభివృద్ధి పరంలో పీవీపీ అంటే పీవీ అంటే ప్రగతి వైపు అడుగు అనే దానికే చూడాలంటారా? ఐఎమ్ ఓన్లీ హియర్ ఫర్ డెవలప్మెంట్. పీవీపీ అంటే ప్రగతి వైపు పరుగు. పార్లమెంట్కి వెళ్తే అది లా మేకర్గా మన సమస్యని తెలియజేయటం, యాజ్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అంటే మన ఇష్యూస్ని పార్లమెంట్లో వినిపించగలగటం. ఐల్ బి ద మోస్ట్ ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ విజయవాడ హ్యాస్ ఎవర్ సీన్. దాట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఐఎమ్ అ డెవలప్మెంట్ మ్యాన్. నేను ఒక ఆంటర్ప్రినర్ని, ఆర్గనైజేషన్ బిల్డర్ని. డెవలప్మెంట్ ఈజ్ మై స్పెషాలిటీ. పాలిటికింగ్ ఈజ్ నాట్ వాట్ ఐ డోంట్ నో. నేను చేయను కూడా, నా చేతకాని పని నేను చేయను. అది చేయటాన్ని నేను నా సమయం వృధా చేసుకోను. అంటే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరూ రాజకీయ నాయకులుగానే ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నటువంటి ఉదండులుగా కూడా వాళ్ళు ఉన్నారు. పరిస్థితిపై అయితే మీరు రాజకీయాలు చేయను అంటే కనుక వాళ్ళ ముందు అంటే వాళ్ళ రాజకీయాలు చేయని పక్షంలో వాళ్ళతో ఎలా ఢీ కొట్టగలుగుతారు అనుకుంటారు? అంతా పబ్లిక్ సర్వీస్లో ఉన్నారండి, ప్రతి పార్లమెంట్ సోదరులు అంతా పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు, ప్రతి ఎమ్మెల్యే పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళతో ఢీ కొట్టాల్సిన అవసరం నాకేముంది? నేను పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు వన్ మై ఎజెండా ఈజ్ డెవలప్మెంట్, వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ నాకు ఎక్కడ వస్తుంది? డెవలప్మెంట్ వాళ్ళు ఆపుదాం అనుకుంటే నాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎవరు డెవలప్మెంట్ ఆపుదాం అని నాకైతే తెలిసి అనుకోరు. వాళ్ళ పర్సనల్ ఎజెండా, నా పర్సనల్ ఎజెండా ఏమి లేదు ఇక్కడ. సో ద మనం కాంప్లికేట్ చేసుకోవటం, మన ఈగోల్ని కాంప్లికేట్ చేసుకోవడం తప్పితే లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. సార్, విజయవాడలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంటే యుద్ధ ప్రాతిపదిక నిర్మిస్తా అన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. వీటిపైన మీరు ప్రత్యేక దృష్టిని సారించే అవకాశం ఉంటుందా? వార్ ఫుటింగ్లో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఫినిష్ చేస్తాం. వార్ ఫుటింగ్లో నెంబర్ వన్. నెంబర్ టూ, నెక్స్ట్ పాతికేళ్ళు తిరగడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లాన్ చేస్తాం. ఇంకా నేను చెప్పినట్టు ఇందాక అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు డెవలప్ చేస్తాం. ప్రజలు నవరత్నాలను కానీ అలాగే ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఆదరించే విధానం గ్రామ స్థాయిలో ఎలా ఉందంటారు? మీ కళ్ళతో మీరు చూడాలి. అది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ప్రపంచంలో ఉంది. ప్రపంచం మీరు ఎందుకు మేరేమని చూస్తారు కదా, ప్రపంచం ఈజ్ అన్ అండర్స్టేట్మెంట్. మీ కళ్ళతో మీరు చూడాల్సిన నాతో పాటు తిరిగితే మీకు కనపడుతుంది. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. మొత్తం మీద ఇది చూసినట్లయితే ఏదైతే క్రియాశీల రాజకీయాల్లోకి అంటే వ్యాపారం వైపు నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినటువంటి పీవీపీ చెప్తున్నది కేవలం రాజకీయాలు కాదు, కావాల్సింది అభివృద్ధినే ధ్యేయంగా ముందుకెళ్లే పరిస్థితి ముందుకెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విలియంతో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.